హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్ నొక్కి ఆల్ నొక్కండి. ఒక లైక్ కామెంట్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ. లక్నవరం సరస్సు చూసిన తర్వాత నేను అక్కడి నుంచి రామప్ప టెంపుల్ కి బయలుదేరాను. ఈ మెయిన్ రోడ్ మీద నుంచి రామప్ప టెంపుల్ లోపలికి ఒక 10 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. రామప్ప టెంపుల్ దగ్గరకు వచ్చిన తర్వాత కారు పార్కింగ్ చేసుకున్న తర్వాత పక్కన చూస్తే ఇంకో టెంపుల్ కనిపించింది, చిన్న టెంపుల్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అదే. చాలా చాలా బాగుంది. ఇలాంటి టెంపుల్స్ ఈ చుట్టుపక్కల ఉన్నాయి ఇంకా, ఎందుకంటే రామప్ప సరస్సు దగ్గర కూడా ఒక టెంపుల్ ఉంది, శివాలయం. అది ఇంకా చాలా బాగుంది. ఇవన్నీ కూడా శిథిలావస్థలో ఉన్నాయి. వీటిని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తే మాత్రం ఎక్సలెంట్ గా ఉంటాయి. లోపలంతా చీకటే, ఏమీ లేదు. ఓ నమ శివాయ, వాడు ఎంత బాగా కట్టారా బాబు గుడి. గబ్బిలాలు తిరుగుతున్నా. ఇప్పుడు మనం రామప్ప టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. ఈ ఆలయాన్ని కాకతీయ రుద్రేశ్వర ఆలయం లేదా రామప్ప టెంపుల్ అంటారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ టెంపుల్ ఓపెన్ ఉంటుంది. ఈ ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించారు. ఫైనల్ గా రామప్ప దేవాలయం దగ్గరికి వచ్చాము, రాని చూద్దాం. రామప్ప గుడి. ఓరుగల్లును పాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక ఆలయం ఈ రామప్ప టెంపుల్. హైదరాబాద్ నుంచి 220 కిలోమీటర్ దూరంలో, వరంగల్ నుంచి 70 కిలోమీటర్ దూరంలో ఈ ఆలయం ఉంటుంది. ఇక్కడ ప్రధాన దైవం రామలింగేశ్వరుడు. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే, ఈ ఆలయం దేవుని పేరు మీద కాకుండా ఈ ఆలయం నిర్మించిన ప్రధాన శిల్పి రామప్ప పేరు మీద ఉండటం విశేషం. 13-14 శతాబ్దాల మధ్యకాలంలో కాకతీయరాజు గణపతి దేవుడు ఈ ఆలయంలో వేయించిన శిలాశాసనం ప్రకారం ఈ ఆలయాన్ని రేచర్ల రుద్రుడు నిర్మించాడు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, పొడవాటి నల్లని రాయి, అదే శిలాశాసనం. ఆ రాయి మీద ఈ ఆలయానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా చెక్కారు. ఇది గణపతి దేవుడు ఇచ్చిన శిలాశాసనం. ఇంకా ఈ రామప్ప టెంపుల్ని ఇసుకలో ఒక నక్షత్రాకార పీఠం మీద నిర్మించారు. మనం టాప్ యాంగిల్లో చూసినప్పుడు కింద అంతా కూడా నక్షత్రాకారంలో ఉంటుంది, ఆ షేప్ అంతా కూడా. ఢిల్లీ సుల్తానులు ఓరుగల్ను ఆక్రమించుకున్నప్పుడు వాళ్ళు చాలా దేవాలయాలను ధ్వంసం చేశారు. ఇక్కడ కూడా చాలా వరకు విగ్రహాలని ఇరగ్గొట్టారు. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. చాలు చాలే, మధ్యన ఫ్రెండ్స్ కదా, కోప్పడదలాగా. ఇప్పుడు మనం చూసింది మెయిన్ గుడి కాదు, పక్కన ఒక చిన్న గుడి ఉంది, ఆ గుడి చూసాము. ఇప్పుడు మెయిన్ గుడిలోకి ఎంటర్ అవుదాం. ఇదే మెయిన్ గుడి, రుద్రేశ్వర ఆలయం లేదా రామప్ప టెంపుల్ అంటారు. చూడటానికి 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంటుంది. ఎటు చూసినా అద్భుతమైన శిల్పాలతో ఉంటుంది ఈ గుడి. పైన చూస్తున్నారు కదా, నాగిని శిల్పాలు, నల్లని రాయితో చెక్కారు అవి. ఈ గుడి చుట్టూ ఉంటాయి అవి పైన. ఇక ఈ ఆలయం లోపల సీలింగ్ కూడా అద్భుతమైన శిల్ప సౌందర్యంతో ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, గ్రౌండ్లో రాళ్ళు లీస్తున్నాయి పైకి. ఇవి భూకంపం వచ్చినప్పుడు, ఇలా భూమి షేక్ అయినప్పుడు ఇలా వచ్చాయంట రాళ్ళన్నీ. సీలింగ్ చూస్తున్నారు కదా, ఈ ఆలయంలో సీలింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. 2021లో ఈ ఆలయం ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడింది.
ఎందుకంటే ఈ ఆలయాన్ని ఇసుక మీద నిర్మించారు. అలాగే ఈ ఆలయ నిర్మాణంలో వాడిన ఇటుకలు అతి తేలికైనవి, అవి నీళ్ళల్లో కూడా తేలుతాయి ఆ ఇటుకలు. అలాగే ఈ ఆలయ నిర్మాణంలో వాడిన రాళ్ళు ఇప్పటికి కూడా రంగు కోల్పోలేదు. ప్రపంచం మొత్తం మీద దాదాపుగా 225 కట్టడాలు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద కాంపిటీషన్కి వెళ్తే రామప్ప టెంపుల్ సెలెక్ట్ అయింది. ఈ ప్రధాన ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకు ఎదురుగా నందీశ్వరుడు కనిపిస్తాడు. రెండు చెవులు రిక్కించుకొని ఒక కాలు పైకి లేపి ఎప్పుడు శివుడు ఆజ్ఞిస్తే ఎప్పుడు మూవ్ అవుదామా, రెడీ టు మూవ్ అన్నట్టు ఉంటుంది ఈ విగ్రహం. మనం ఎటువైపు నుంచి చూసినా ఈ నందీశ్వరుడు మనల్ని చూస్తున్నట్టే ఉంటుంది. అలంకరణ కానీ ఈ కూర్చున్న పొజిషన్ కానీ అసలు సజీవంగా ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు మనకేం చేత గంట గంట కింద పడిందా? గంట ఇరక్కొట్టారు, పొడవైన గంట. కాళ్ళు అసలు అన్నీ ఒరిజినల్ అన్నమాట. అసలు ఎంత బాగున్నాడు. చూస్తున్నారు కదా, ఈ ఆలయాన్ని ఇసుక మీద నిర్మించారు. 1000 స్తంభాలు కూడా ఇసుక మీద నిర్మించారు. అది కాకతీయుల నిర్మాణ శైలి అంట. ఇసుక మీద పెద్ద పెద్ద నిర్మాణాలు చేయటం అనేది వాళ్ళ ఆర్కిటెక్చర్ స్టైల్. అది ఇది మీరు చూస్తుంది ఇప్పుడు నక్షత్రాకార పీఠం. ఇది ఈ నక్షత్రాకారం ఉన్న పీఠం మీద ఈ రుద్రేశ్వర స్వామి టెంపుల్ నిర్మాణం జరిగింది. భూకంపం వచ్చినప్పుడు లోపల ఉన్న రాళ్ళు, పునాదుల్లో ఉన్న రాళ్ళు కదిలే కానీ ఈ ఆలయానికి ఏం కాలేదు. ఒకవేళ ఇసుక మీద నిర్మించటం వల్ల అంత గట్టిగా ఉందేమో. ఇంకా ఈ ఆలయం ఎన్నో దండయాత్రల్ని, ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలబడింది. ఇది ఫైనల్గా రామప్ప గుడి చరిత్ర. మనం వీడియోస్లో కంటే లైవ్లో చూస్తే చాలా చాలా బాగుంటుంది. కలర్స్ కానీ, ఆర్కిటెక్చర్ స్టైల్ కానీ, ఆ బొమ్మలు కానీ అన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. ఈ రామప్ప గుడి దగ్గర నుంచి 2 కిలోమీటర్ల దూరంలో రామప్ప సరస్సు ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. అక్కడ హరిత రిసార్ట్స్ ఉంది, అలాగే బోటింగ్ కూడా ఉంది. ఇక్కడ హరిత రిసార్ట్స్లో రూమ్స్ కావాలంటే కూడా మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి, ముందలే అక్కడికి వెళ్ళి బుక్ చేసుకోవాలంటే కుదరదు. ఇదే రామప్ప సరస్సు. ఇంతకుముందు చెప్పాను కదా ఒక టెంపుల్ ఉంది రామప్ప సరస్సు దగ్గరని, ఇదే ఆ టెంపుల్. ఇది కూడా శిథిలావస్థలో ఉంది. ఇది లోపలికి ఎంట్రీ కూడా లేదు, ఎందుకంటే పడిపోతున్నాయంట. ఇలాంటివన్నీ కూడా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తే మాత్రం ఇది ఒక అద్భుతం అనమాట, చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ శిల్పాలని ఈ టైప్ ఆర్కిటెక్చర్ ఈ రోజుల్లో చేయటం అంటే అది సాధ్యం కాదు. స్తంభాలు కానీ అన్నీ కూడా ఏది కూడా ఇప్పుడైతే కష్టం, చాలా కష్టం. డీలక్స్ బోట్ అయితే ఒక్కొక్కరికి 50 రూపాయలు అంట, అదే స్పీడ్ బోట్ అయితే 4 కలిపి 350 రూపాయలు. ఇప్పుడు మనం ఈ రామప్ప చెరువు ఒడ్డునున్న
హరిత రిసార్ట్స్ దగ్గరికి వెళ్తున్నాం. మనం 2 డేస్ వరంగల్ ట్రిప్లో వరంగల్లో టూరిస్ట్ ప్లేస్లన్నీ చూసుకుని ఫస్ట్ డే వరంగల్ నుంచి మనం ఎక్కడ బుక్ చేసుకుంటే ఆన్లైన్లో రూమ్ అక్కడ హరిత రిసార్ట్స్ ఇక్కడ బుక్ చేసుకుంటే ఇక్కడ, లేదా లక్నోరం చెరువులో బుక్ చేసుకుంటే అక్కడ. లక్నోరంలో అయితే కాటేజెస్ వాటర్ మధ్యలో ఉంటాయి, ఇక్కడ మాత్రం వాటర్ ఒడ్డునున్నాయి, నీళ్ళ ఒడ్డునున్నాయి. సో వరంగల్ కంటే బెటర్, ఈ రెండు ఎక్కడ దొరికినా బెటరే. లక్నోరం ఫస్ట్ ఇంపార్టెంట్, అది చాలా బాగుంటుంది. నేను ఇంతకుముందు యూట్యూబ్లో లక్నోరం లేక్ ది వీడియో పోస్ట్ చేశాను, చాలామంది ఆ వీడియో కింద కామెంట్ చేశారు, అంటే రూమ్స్ అక్కడికి వస్తే దొరుకుతాయని, ఇక్కడికి వస్తే ఖచ్చితంగా దొరకవు, కంపల్సరిగా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సిందే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.